Happy birthday to you. అయ్యో నా డ్రెస్ టైట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయను? అమ్మ నాకెంత ఇష్టమైన చాక్లెట్ కేక్ చేసి ఉంటుంది. మమ్మీ డాడీ ఏరి ఎవరు కనపడలేదు. అరే ఇక్కడ కూడా లేరు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళింటారు? నా పుట్టినరోజు మర్చిపోలేదు కదా. మమ్మీ డాడీ నా బర్త్డేని మీరు మర్చిపోయారేమో అని భయపడిపోయాను. నా ముద్దుల కూతురు ఒక్కగాన ఒక్క కూతురు బర్త్డేని నేను ఎలా మర్చిపోగలను చెప్పు. చింకీ ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. నీకు ఇష్టమైన చాక్లెట్ కేక్ ని తీసుకొచ్చాం, కట్ చేస్తావా? ఆ హనుమాన్ నా బర్త్డేకి రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తే ఎంత బాగుంటుంది. నువ్వు ఎప్పుడు నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండాలి. చింకీ హ్యాపీ బర్త్డే. ఇదిగో నీకోసం నేను కష్టపడి కొన్న గిఫ్ట్. మీకు మా అత్తయ్య చాలా థాంక్స్. అవును ఏంటిది? నువ్వే ఓపెన్ చేసి చూడు. ఇది ఒక బహుమతేనా? అది ఆటకు మాత్రమే. ఇదిగో ఇదేనే నిజమైన గిఫ్ట్. మైక్రోస్కోప్. మీ ఇద్దరికి చాలా థాంక్స్. పార్టీకి వస్తారు కదా? పార్టీ ఎక్కడ తెలుసా? అదే మన పవన్ పూర్ పార్క్ లో. మేము ఖచ్చితంగా వస్తాం. పార్టీలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. పిల్లలు రండి, అందరూ వచ్చి క్యాప్ వేసుకోండి. రండి. వావ్, ఈ కలర్ఫుల్ అయిన క్యాప్లు బాగున్నాయి తెలుసా. ఈ
నీ మింకు చాలా చురుకైన అబ్బాయి. పార్టీ చాలా బాగుంది కదూ. కేక్ కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకు నచ్చిన ఫ్లేవర్. ఆ ఈ కేక్ చాలా బాగుంది. ఒక్క పీస్ నాకు చాలదే. మారుతి ఇంకా కేక్ తినలేదు. వాడి కేక్ కూడా నాకు దొరికితే బాగుంటుంది. మింకు అదిగా ఆశపడ్డా మంచిది కాదు. చాలా ధన్యవాదాలు చింకి. నువ్వు మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకున్నది. అరే అక్కడ ఏం జరుగుతుంది? చింకి ఏదో సర్ప్రైజ్ అన్నదే. అది ఇదేనా? అది ఇది కాదు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు చాలా భయంగా ఉంది. భయపడకు చింకి, నేను నిన్ను కాపాడతాను. మ్యాంగో ఫారెస్ట్ లో ఉండే చెట్టులో ఉంది. నాకు భయంగా ఉంది. త్వరగా త్వరగా ఇక్కడి నుంచి మళ్ళీ పోవాలి. Oh!